फ्रेंड्स तोटकूर तो मंचिगा टेस्ट उड़े कर्री चेसुकुंदाम इदी अन्नंलोकी चपातीलोकी अन्निंटिकी बागुंटदी वेट लेस कूडा चाला मंचिगा उपयोगपड़ी इप्पुडु तोटकूर कूर एला चेयालो चेप्तानु मुंदुगा पच्चिशनग पप्पुनी नानबेट्टुकोनी इलागा उंचुकुन्नानु इप्पुडु इंदुलो पेद्दुल्लिपायि पच्चिमिर्ची టమాటా అన్నీ వేసుకుందాం. చింతపండు కూడా వేయక్కర్లేదు, కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతగా మీకు చింతపండు పులుపు కావాలి అంటే లెమన్ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇదంతా కుక్కర్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది కుక్కరు మంచిగా ఎలా వచ్చిందో చూద్దాం. ఆ కూర అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ కూరలో కొంచెం వెల్లుల్లి, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. చింతపండు వేయక్కర్లేదు, టమాటా వేసుకున్నాం కాబట్టి 2 టమాటా సరిపోతుంది. కొంచెం వెన్న వేసుకుందామండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం అంతా చక్కగా ఇలా మెత్తగా చేసేసుకుందాం. ఆ వాటర్ అన్నీ కూడా కొద్దిగా పక్కకు తీసేస్తాను. ఇప్పుడు ఇదంతా మెత్తగా చేసుకుందాం. తాలింపు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. చక్కగా అంతా మెత్తగా చేసేసాను. ఇప్పుడు 2 కట్టలు తోటకూర, 2 టమాటా, 1 పచ్చిమిర్చి, 1 పెద్దలపాయతో చక్కగా మనకి కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి అందులో వచ్చిన వాటర్ తీసాను. ఇప్పుడు ఈ వాటర్ వేసి 1 బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 బాయిల్ చేద్దాం. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. గిన్నె తీసుకొని కొంచెం స్టవ్ వెలిగించేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి చాలండి. అసలుకి వెన్న వేసాం కదా, ఆ వెన్నతోనే మనం ఎలాగ తినేయచ్చు. కొంచెం తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను జీరా. కొంచెం వేగితే చాలు, తోటకూరలో వేసి తాలింపు వేసేసుకోవటమే. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది ఉడికిపోతుంది తోటకూర కూడా. చక్కగా 1 బాయిల్ వస్తే చాలండి, ఎక్కువసేపు పట్టదు, తొందరగా ఉడికిపోయింది. చాలా లేతగా ఉంది. పెసరపప్పు కూడా, అది పచ్చిశనగపప్పు కూడా అంత మంచిగా ఉడికిపోయింది. టమాటా పెద్దలపాయ అన్నీ ఇప్పుడు ఇలా చేస్తే పిల్లలు కూడా చక్కగా తింటారు. తోటకూర రెడీ అయిపోతుంది, సర్వ్ చేసి చూపిస్తాను. చక్కగా కర్రీ రెడీ అయిపోయిందండి. 2 కట్టలు తోటకూర, టమాటా, చక్కగా పెద్దుల్లి, 1 పచ్చిమిర్చి ఇలాగ వేసాము. నేను కరివేపాకు వేయలేదు తాలింపు. కరివేపాకు వేస్తే తీసేస్తారు, అందుకని కరివేపాకు కారపొడి ఇలా లాస్ట్లో కలిపే చేస్తాను. పిల్లలు ఇంక ఇప్పుడు తీయరు కదా, అన్నీ తిన్నట్లు అయింది. చాలా బాగా వచ్చింది తోటకూర, టమాటా కర్రీ ఆంధ్ర స్టైల్. ఆ వేసే కారమే మనం కొంచెం కూర కారం మంచిగా చేసుకొని వేసుకున్నామంటే ఆ కూరకి చాలా టేస్ట్ వస్తుంది. ఆంధ్ర స్టైల్ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదిగోండి రైస్లోకి, చపాతీకి, జొన్న రొట్టెకి చక్కగా అన్నిటికీ మంచిగా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ ఇది. 1 స్పూన్ నెయ్యితోనే మనం కూర రెడీ చేసుకుందాం. వెన్నతోనే అసలు తినేయచ్చు. ఇంకొక స్పూన్ తాలింపు వేశాను మీకోసం. చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరూ తినండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి.